అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులు పాటించవలసినటువంటి సూచనలు ఏంటి, సలహాలు ఏంటి అనే దాని మీద మనం వీడియో చేయడం జరుగుతుందన్నమాట. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఇవి బాగా ఉపయోగపడతాయి ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులకి. లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోద్దాం. మనం ఇక్కడ ఎగ్జామ్ రాసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ సంబంధించి ఇక్కడ ఒక పేపరు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి బుక్లెట్ అన్నమాట ఇది. దీనిపైన బార్ కోడ్డు, ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇండివిజువల్ లెటర్ సిగ్నేచర్ సంబంధించినటువంటిది ఒక బాక్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా రూల్ పేపర్లా ఉంటాయి, కనిపిస్తుంది కదండి మీకు. ఇవన్నీ రూల్ పేపర్లా ఉంటాయి, అంటే ఒకవేళ మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అయినా సరే వీటిలోనే రాయాలన్నమాట, వైట్ పేపర్స్ కాదు. నెక్స్ట్ వెనకాల మనం చూస్తే దగ్గరగా మనకి ఈ దీని మీద సింబల్ ఉంటుందన్నమాట. ఇదేంటంటే 24 pages, దీని మీద మనకి 24 pages అనేవి ఉంటాయన్నమాట. అంటే బుక్లెట్ ఇవ్వగానే మనం చూసుకోవాల్సిన, దీని మీద ఏమో ఓఎంఆర్ షీట్ అనేది పిన్ చేయడం జరుగుతుంది. ఈ పైన బార్ కోడ్ ఉంది, దీన్ని ఏమి డిస్టర్బ్ చేయకూడదు మనం. ఇక్కడ కుట్ అనేది ఉంటుందన్నమాట, సైడ్ అంటాను. నెక్స్ట్ దీంట్లో మనకు బుక్లెట్ ఇవ్వగానే దీంట్లో పేజెస్ అనేవి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఏమైనా చిరిగిపోయినాయా బ్రేక్ అయినాయా అనేది మనం చూసుకోవాలి. ఇవి 12 papers ఉంటాయి, అంటే దీంట్లో మనకి 24 pages ఉంటాయన్నమాట. మొత్తం 24 pages ఉన్నాయా లేదా బుక్లెట్ ఇవ్వగానే మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. అంతేకాకుండా దీనికి సంబంధించి ఈ బుక్లెట్లో ఉన్నటువంటి ఏదైనా లోపం ఉన్నట్లయితే కనుక వెంటనే వేరే బుక్లెట్ తీసుకుని ఈ బుక్లెట్ రిటర్న్ చేసేసి వేరే బుక్లెట్ ఇమ్మంటే న్యూజ్ లెటర్ని ఇస్తారు. అంతేగాని ముందు కంగారుగా రాసేసిన తర్వాత మధ్యలో మార్చడం అనేది కుదరదు కాబట్టి మొట్టమొదటగా బుక్లెట్ ఇవ్వగానే అన్ని పేజీలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, లేకపోతే ఏమైనా చిరిగిపోయి ఉన్నాయా బ్రేక్ అయ్యి ఉన్నాయా అనేటువంటిది ముందుగా చూసుకుని న్యూజ్ లెటర్ని సంప్రదించి వెంటనే ఆ బుక్లెట్ని మార్చేసుకోవచ్చు అన్నమాట, మ్యాటర్ రాయకుండానే. అర్థమైందండి? ఆ విధంగా మీరు బుక్లెట్ విషయంలో చూడండి. మీరు ప్రజెంటేషన్ చేసేటప్పుడు మార్జిన్ టు మార్జిన్ అనేటువంటిది మీరు ప్రజెంటేషన్ చేయాలి. ఇంగ్లీష్ రాసేటువంటి విద్యార్థులు అయితే కనుక క్వశ్చన్ ఆన్సర్కి ఒక 2 lines గ్యాప్ వదులుకోండి. అలాగే గ్రామర్ రాసేటప్పుడు అయితే కనుక రోమన్కి 2 lines వదులుకొని మనం రాయవలసి ఉంటుందన్నమాట. ఈ పేజెస్ అనేది 24 ఉంటాయి కాబట్టి మనకి ఇంకా సరిపోగా చాయిస్ కూడా రాసిన ఈ బుక్లెట్ సరిపోతుంది అన్నమాట. అడిషనల్గా మనకి ఎడిషనల్ షీట్స్ అనేటువంటివి ఏమి ఇవ్వరు, అయినప్పటికీ కూడా ఇది సరిపోద్ది మనకి, అందువల్ల జాగ్రత్తగా రాయండి. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో అన్ని కూడా ఆన్సర్లు అన్నీ కూడా గ్రామర్లో రాసేటప్పుడు 1 by 1 ఒకదాని కింద ఒకటి వచ్చేలాగా పక్కపక్కన కాకుండా అలాగే ప్రజెంట్ చేసుకోవాలి, నీట్గా కొట్టువేతలు లేకుండా. ఏదైనా కొట్టువేత వచ్చినా దాని మీద ఒక లైన్ తోటి ఎలా స్ట్రైక్ చేయాలి అంతే తప్ప మొత్తం దాన్ని దిద్దేయడం కానీ అటువంటివి చేయకుండా ఉండాలి. ప్రజెంటేషన్ అనేది చాలా నీట్గా ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట. ఈ విధంగా పేపర్ ప్రజెంటేషన్ అనేటువంటిది చేయాలి. అంతేకాకుండా మనం ఏం చేయాలంటే ఎగ్జామ్కి వచ్చేటప్పుడు ఎగ్జామ్ ఎక్కడైతే ఎగ్జామినేషన్ సెంటర్ ఉందో ఆ సెంటర్కి టయానికి వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. టయానికి వచ్చేలాగా ఇంతకుముందు మనం ఉన్నటువంటి టయానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు అలవాటు లేకపోతే అలారం పెట్టుకుని ఆ టయానికి మనం వచ్చేలాగా చూసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్లో కనీసం 1 hour ముందు వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్కి 1 hour ముందు వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి మన ఎగ్జామ్కి పట్టుకెళ్ళేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా ఏదైనా ఒక ప్లేస్ అనుకుని ఆ ప్లేస్లో పెట్టుకోండి రోజు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హాల్ టికెట్ కానీ మీకు సంబంధించిన పెన్నులు పౌచులు అలాగే దానికి సంబంధించినటువంటి ఆ ప్యాడ్ ఎగ్జామ్ ప్యాడ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఏం చేస్తారంటే ఏదైనా ఒక ప్లేస్ అనుకుని ఆ ప్లేస్లో పెట్టుకోండి. ప్రతిరోజు కూడా అక్కడే పెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ దేవుడి దగ్గర పెట్టుకుంటారనుకోండి మీరు, అక్కడే రోజు కూడా అక్కడే పెట్టుకోవాలి. రాగానే అక్కడ పెట్టేసేలాగా పొద్దున్న అక్కడి నుంచే పట్టుకెళ్ళేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకని, లేకపోతే మనం వెళ్ళేటప్పుడు కంగారుగా హాల్ టికెట్ ఎక్కడ ఉంది, అట్ట ఎక్కడ ఉంది, పెన్లు ఎక్కడ ఉన్నాయని కంగారుగా వెతుక్కునేలాగా ఉండకూడదు. అంచేత ఒక ప్లేస్ పెట్టుకుని ఆ ప్లేస్లోనే ఎగ్జామ్స్ అయ్యే వరకు ఆ ప్లేస్లోనే పెట్టుకునేలాగా మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి టైం అనేది సేవ్ అవుతుంది, కంగారు అనేది ఉండదు అన్నమాట. ఎగ్జామినేషన్ సెంటర్కి మనం కంగారుగా వెళ్ళామనుకోండి ఆ ప్రభావం దేని మీద ఉంటుందంటే ఎగ్జామ్ మీద పడుతుంది అన్నమాట. అర్థమైందండి? అంతేకాకుండా రోజు కూడా రూములు మారేటువంటి అవకాశం ఉంటుంది.
అందువల్ల నాకు ఆల్రెడీ రూమ్ తెలిసిలే, నేను రాశాను కదా ఎగ్జామ్ అని చెప్పి లేట్గా వెళ్తే ఆ రూమ్లో నెంబర్ కనపడపోయేటప్పటికి మనిషిలో టెన్షన్ ప్రారంభమైపోయి విపరీతమైన చెమటలు పట్టేసి కంగారు కంగారుగా పైకి కిందకి పక్క రూములకి అటు ఇటు తిరగటంలోని టెన్షన్ ఎక్కువైపోయి ఆ టెన్షన్ ద్వారా పేపర్లో ఒకదానికి ఇంకోటి రాయడం ఇటువంటి విధానాలు జరుగుతాయి. కాబట్టి అటువంటిది ఏమి లేకుండా ప్రతిరోజు కూడా రూమ్ చూసుకోవాలి, ప్రతిరోజు కూడా టయానికి వెళ్ళేలాగ ప్లాన్ చేసుకోవాలి. అది వెహికల్ మీద వెళ్తారా లేకపోతే మీకు సొంత వెహికల్ మీద వెళ్తారా అనేది మీరు ప్లాన్ చేసుకుని టైంని బట్టి అవన్నీ కూడా ముందుగానే సెట్ చేసుకోవాలి. ఎగ్జామ్స్ అన్ని రోజులు కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. టైం విషయంలోనూ అలాగే పేపర్ ప్రజెంటేషన్ విషయంలోనూ ముందుగా ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. అంతేకాకుండా మీరు వాడేటువంటి పెన్నులు, మీరు వాడేటువంటి పెన్నులు రకరకాల పెన్నులు, చాలామంది రకరకాల పెన్నులు వాడతారు. మీరు వాడేటువంటి పెన్నులు ఏవైతే ఉన్నాయో అవి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉందో ఆ పెన్ను మాత్రమే వాడండి. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ అన్ని రోజులు కూడా వేరే పెన్ను వాడదామని ప్లాన్ చేస్తుంటారు. అంటే ఇంతకుముందు అంతా కూడా సంవత్సరం పాటు అంతా కూడా ఏదో పెన్ను వాడతారు, అలవాటైన పెన్ను ఒక పెన్ను ఉంటుందన్నమాట, 2 రూపాయల పెన్ను లేకపోతే 3 రూపాయలతో ఏదో పెన్ను ఉంటుంది కదా, అటువంటి పెన్ను వాడతారు. కానీ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే వీళ్ళు మంచి కాస్ట్లీ పెన్ను కొనుక్కోవాలి, మంచి పెన్ను కొనుక్కుని ఎగ్జామ్స్ రాయాలని చెప్పి వేరే పెన్ను కొంటారు. అయితే దాని ద్వారా ఏమవుతుంది, సరైనటువంటి గ్రిప్ దొరక్క ఆ రాసేట అదేమో పెన్ను లావుగా ఉండడం, లేకపోతే పెన్ను ఏమో సరిగా జరగక దానివల్ల రైటింగ్ అనేటువంటి సరిగా రాకపోవడం, దీనివల్ల ఎగ్జామినేషన్లో మార్కులు తక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుచేత మీకు ఏ పెన్ను అయితే కంఫర్టబుల్గా ఉండి రైటింగ్ అనేది బాగా వస్తుందో అది 3 రూపాయల పెన్ను కావండి, ఒక 5 రూపాయల పెన్ను కావండి, ఏదేమైనా మీకు ఏ పెన్ను అయితే మీకు బాగా జరిగి ఏదైతే అందంగా వస్తుందో రైటింగ్ ఏదైతే బాగుందో కంఫర్టబుల్గా ఉందో ఆ పెన్ను మాత్రమే వాడండి. అంతేగాని ఎగ్జామ్స్ కానీ వేరే పెన్ను కొనేసుకుని మీరు ఇబ్బంది పడవలసిన పని లేదు. విద్యార్థులు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎలా ఉంటుందంటే సంవత్సరం అంతా కూడా మనం ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత రాంగ్ స్టెప్లు వేసినట్టుగా ఉంటుంది అన్నమాట. అంచేత మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మీకు ఏ పెన్ అయితే కంఫర్టబుల్గా ఉందో దాన్నే వాడండి. రైటింగ్ అనేటువంటిది బాగున్న పెన్, రైటింగ్ బాగా వచ్చేటువంటి పెన్ ఏదైతే ఉందో దాన్నే మీరు ప్రిపేర్ చేసుకుని దాన్నే వాడుకోండి. మీరు వాడేటప్పుడు కూడా దాంట్లో ఏం చేయాలంటే బ్లూ పెన్ అనేది ఎక్కువగా వాడటానికి ప్రయత్నం చేయండి. బ్లాక్ పెన్ను ఓన్లీ సబ్ హెడింగ్స్కి మాత్రమే బ్లాక్ పెన్ వాడేలాగా, మ్యాటర్ అంతా కూడా బ్లూ పెన్ వాడేలాగా చూడండి. జెల్ పెన్నులు కానీ లేకపోతే వెనకాలకి వచ్చేటువంటి పెన్నులు, అంటే ఈ పేజీ మీద రాస్తే బ్యాక్ సైడ్కి వచ్చేసేటట్టు అటువంటివి ఉంటాయి, అటువంటివి వాడకండి. నెక్స్ట్ ఏమో రెడ్ పెన్నులు కానీ గ్రీన్ పెన్నులు కానీ వాడకండి. ఇంకోటి ఏంటంటే కొన్ని కలర్స్ ఈవేళ రాసినటువంటి కలర్స్ రేపు చూసేటప్పటికి అదృశ్యం అయిపోతాయి, అటువంటి కలర్స్ పెన్నులు అనేది వాడకండి. అంతేకాకుండా మీకు ఏ అయితే బాల్ పెన్స్ ఉన్నాయో బాల్ పెన్లు వాడుకునేలాగ ప్రయత్నం చేయండి. గ్రీన్ ఒకటి, రెడ్ ఒకటి ఇటువంటి అవాయిడ్ చేయండి, యెల్లో కలర్ ఒకటి ఇటువంటి. గ్లిట్టర్స్ అనేది ఉపయోగించవచ్చు, అయినప్పటికీ అంత అవసరం కూడా ఉండదు, ఏదైనా సబ్ హెడింగ్స్ వాటికి ఉపయోగించుకోవచ్చు. అయితే కొన్ని గ్లిట్టర్స్ పెన్లు ఎలా ఉంటాయంటే రాసినవి చెరిగిపోవడం లేకపోతే పాడైపోవడం ఇటువంటివి ఉంటాయన్నమాట. అటువంటివి కాకుండా జాగ్రత్తగా ఉన్నట్లోనే పెన్సిల్ పెట్టుకుని అండర్లైన్ చేసుకుని జాగ్రత్తగా ప్రజెంటేషన్ అనేది చేసుకుంటే మనం మంచిది అన్నమాట. ఒకటి మనం టైం గురించి చూసాము, పేపర్ ప్రజెంటేషన్ గురించి చూసాము, మూడోది వచ్చేటప్పటికి పెన్నుల గురించి చూసాము. ఇంకా కొన్ని విషయాలు మనం చూస్తే కనుక ఇక దాంట్లో మనం హాల్ టికెట్ విషయానికి వస్తే, హాల్ టికెట్ విషయానికి వస్తే మనం ఏం చేయాలంటే హాల్ టికెట్ అనేది మనం ఎప్పుడైనా సరే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ అనేది మర్చిపోతే, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు ఖచ్చితంగా, పొరపాటున ఎగ్జామ్ హాల్ టికెట్ అనేది మర్చిపోతే కనుక మీరు మళ్ళా ఇంటికి వెళ్ళొద్దు, వెనక్కి వెళ్ళకండి. వెళ్లకుండా మీరు ఏదైతే ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఎగ్జామ్ సెంటర్లో ఆఫీసులో మీకు ఎగ్జామ్ సంబంధించినటువంటి హాల్ టికెట్ డూప్లికేట్ ఉంటుంది అన్నమాట. ఆ డూప్లికేట్ మనం ఆఫీసులోకి వెళ్ళి అడిగి మనం తీసుకుని ఎగ్జామ్ రాసేయచ్చు. మీరు అదే హాల్ టికెట్ మర్చిపోయామని కంగారుగా మళ్ళీ ఇంటికి వెళ్ళారనుకోండి, ఇంటికి వెళ్ళి హాల్ టికెట్ తెచ్చుకోవాలని టెన్షన్ పడి మళ్ళీ అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పటికి ఎగ్జామినేషన్ టైం అనేది అయిపోద్ది. ఎగ్జామినేషన్ టైం అయిపోతే మిమ్మల్ని లోపలికి అలౌ చేయరు, ఎందుకంటే ఖచ్చితంగా టైం అనేది పాటిస్తారు. ఎగ్జామ్ టైం అయిపోగానే లోపలికి ఎప్పుడు కూడా ఒక్క నిమిషం లేట్ అయినా అలౌ చేయరు. అందుచేత మీరు ఏం చేస్తారంటే ఎప్పుడైనా పొరపాటున హాల్ టికెట్ అనేది మర్చిపోతే కనుక మీ హాల్ టికెట్ మీరు ఎగ్జామ్ రాసే సెంటర్లో ఆఫీస్ ఏదైతే ఉందో, ఆ కాలేజీలో ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి
ఇలా ఎగ్జామ్ హాల్ టికెట్ మర్చిపోయామండి అని చెప్పి వేరే హాల్ టికెట్ ఇవ్వమంటే కనుక డూప్లికేట్ హాల్ టికెట్ అనేది మీకు సంబంధించింది ఒకటి ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. ఆ హాల్ టికెట్ తీసుకుని మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ రాసేయచ్చు, అంతేగాని హాల్ టికెట్ లేదని ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళి తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం అనేది చేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ వచ్చేటడికి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోద్ది, నేను లోపలికి అలౌ చేయరు, దానివల్ల ఎగ్జామ్ కోల్పోయేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుచేత ఖచ్చితంగా మీరు విద్యార్థులందరూ కూడా పొరపాటున హాల్ టికెట్ మర్చిపోయినా వెనక్కి తిరిగి వెళ్ళే ప్రయత్నం చేయకండి, కాలేజ్ ఆఫీసులోనే ఆ హాల్ టికెట్ అనేటువంటిది తీసుకోవడం ప్రారంభించండి. ఫుడ్ అన్నమాట, ఫుడ్ తీసుకునే విషయంలో ఈజీగా డైజెషన్ అయ్యేటువంటి ఫుడ్ తీసుకోండి. బయట ఫుడ్లు, ఫంక్షన్లకి ఇవన్నీ కూడా అవాయిడ్ చేసేయండి, ఎందుకంటే దానివల్ల మనకి కొన్ని రకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది ఈవెన్ ఇంట్లో ఫంక్షన్ అయినా సరే మీరు అవి అవాయిడ్ చేసేసి మీరు ఏదైతే తీసుకోవాలో ఆహారం అనేటువంటి తీసుకోండి. బయట ఫుడ్లు ఏమి తీసుకోకుండా ఆయిల్ ఫుడ్లు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోండి ఇవన్నీ కూడా, ఎందుకంటే మన ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం అనేది వస్తే కనుక దాని ద్వారా ఆ ఎఫెక్ట్ అంతా కూడా ఎగ్జామ్ పేపర్ మీద పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి మంచి ఫుడ్ అనేటువంటి తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీరు ఏం చేస్తారంటే ఆన్సర్లన్నీ కూడా టైంకి అయిపోయేలాగా రాయండి, ఆన్సర్లన్నీ కూడా టైంకి అయిపోయేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. మీరు ఏదైనా పేపర్ విషయంలో మొత్తం చాయిస్ రాయాలంటే కనుక ముందు ఏం చేయాలంటే మీ ఎగ్జామ్ పేపర్ 100 మార్క్స్ కనుకోండి, 100 మార్క్స్కి పేపర్ అంతా అయిపోయిన తర్వాత మాత్రమే చాయిస్ అనేది రాయాలన్నమాట. అంతేకాక కొంతమంది ఏం చేస్తారంటే ఒక పార్ట్ రాసిన తర్వాత దాంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుందన్నమాట, వెంటనే ఇది కూడా నాకు వచ్చు కదని చెప్పి అది స్టార్ట్ చేస్తారు. అలా చేయకూడదు. మీరు అంత 100 మార్క్స్ కనుకోండి, 100 మార్క్స్ పేపర్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేయండి. రాసేసిన తర్వాత మీరు అడిషనల్గా రాయాలంటే చాయిస్ తర్వాత యాడ్ చేయాలి తప్ప ముందుగానే చాయిస్ అనేది రాయకూడదు. అలా రాస్తే ఏమవుతుంది, మీరు రాయవలసినటువంటి టాపిక్కి టైం సరిపోక వదిలేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. అంచేత మీరేం చేస్తారంటే ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు రాయవలసినవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ముందుగానే ఇవ్వగానే పేపర్ అంతా ముందు రాసేయకుండా అసలు పేపర్లో ఏమి ఇచ్చారు, మనం ఏమి రాయాలి అనేది చూడండి. ఒకటికి 2 సార్లు క్వశ్చన్ అనేది చూడండి జాగ్రత్తగా, కంగారు పడకుండా జాగ్రత్తగా ఏమి రాయాలి, ఏమి మనకు వచ్చినాయి దీంట్లో అని చెప్పి ఒకసారి మనం ఆ పేపర్ అంతా కూడా క్వశ్చన్ పేపర్ అంతా ఒకసారి చూడాలి జాగ్రత్తగా. మీరు రాసేటప్పుడు మిస్టేకులు లేకుండా కొట్టువేతలు లేకుండా జాగ్రత్తగా రాయాలి. ప్రజెంటేషన్ అనేది జస్టిఫై చేసినట్టు ఉండాలన్నమాట, నీట్గా ప్రజెంట్ చేయాలి. అంతేకాకుండా మీరు వాడేటువంటి ఆ యొక్క పెన్నులన్నీ కూడా మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉందో అటువంటివి మీరు వాడండి. జాగ్రత్తగా మీరు రాసేటువంటి విధానం అంతా కూడా చివరి మినిట్ వరకు, అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరి మినిట్ వరకు ఏదో రాస్తూ ఉండాలి. ఒకవేళ మధ్యలో నీకు రాయడం అయిపోతే కనుక అయిపోయినా సరే ఖాళీగా ఉండకుండా అసలు మనం రాసినవన్నీ కరెక్టా కాదా, అన్నిటికీ ఆన్సర్ చేసామా లేదా అనేటువంటిది ఒకసారి మీరు మొత్తం పేపర్ అంతా క్వశ్చన్ నెంబర్లు కరెక్ట్గా వేసామా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత మనం అయ్యో ఇది మర్చిపోయానే అనేటువంటి విషయం బయటకు వచ్చినప్పుడు, మనకు తెలిసింది కూడా మర్చిపోయామనేటువంటి విషయం తెలిసినప్పుడు తర్వాత చేసేది ఏమీ ఉండదు. కాబట్టి మీరు ఎగ్జామినేషన్లో మీరు చేయవలసిన పని ఏంటంటే అన్నీ రాయడం అయిపోయినప్పటికీ కూడా క్వశ్చన్ నెంబర్లు అన్నీ సరిగా వేసామా లేదా పేపర్ అంతా తిరిగేసి ఎక్కడైనా మెరుగులు దిద్దాలంటే అండర్లైన్ చేయాలన్నా లేకపోతే హైలైట్ చేయాలన్నా లేకపోతే కొటేషన్లో పెట్టాలన్నా ఇటువంటివన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా పేపర్ అంతా రాసేసినప్పుడు మొత్తం అన్నీ చూసుకోవాలి. మీ డయాగ్రామ్స్ కానీ హైలైట్ చేయవలసినవన్నీ కూడా ఎప్పుడు చేయాలి ఇవన్నీ అంటే ఎగ్జామ్ అంతా రాసేసిన తర్వాత లాస్ట్లో చేయాలి. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసేయడానికి దాంట్లో కొన్ని డయాగ్రామ్స్ ఉన్నాయి, టెక్స్ట్ డయాగ్రామ్. ఆ డయాగ్రామ్ రాసేటప్పుడు ఏం చేయాలంటే డయాగ్రామ్ వేసేయండి, కానీ దానికి సంబంధించిన కలర్స్ వేయడం ఇటువంటివన్నీ కూడా ఎప్పుడు చేయాలి, ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వాటికి ఏమైనా కలర్స్ వేసుకోవాలంటే అప్పుడు వేసుకోవాలన్నమాట. అర్థమైందండి? దానికి సంబంధించిన కలర్స్ ఏమైనా కావాలంటే మీరు ఏం చేస్తారంటే కలర్ పెన్సిల్స్ ఉంటాయి, ఆ కలర్స్ కలర్కి సంబంధించిన పెన్సిల్స్ వాడితే అవి బ్యాక్ సైడ్కి రావు కాబట్టి చాలా బాగుంటుంది, పెర్ఫెక్ట్గా ఉంటాయి. ఈ విధంగా మీరు ఎగ్జామ్కి ప్లాన్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే డ్రెస్ విషయానికి వస్తే, మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉందో అటువంటి డ్రెస్ మీరు ఎగ్జామ్స్కి వేసుకెళ్ళేలాగా ప్రయత్నం చేయండి. అంతేగాని దానివల్ల మనకి ఇబ్బంది కలగకూడదు అన్నమాట, దానివల్ల మనకు అత్తమాన ఆ డ్రెస్ మీదే మన ఫోకస్ అనేది ఉండకూడదు. అంచేత ముందుగానే ఒకవేళ అవసరమైతే
మార్నింగ్ వెళ్ళేటువంటి డ్రెస్ ముందుగానే మనం రెడీ చేసుకుని ఆ నైట్ రెడీ చేసుకుని దగ్గర పెట్టుకుంటే కనుక పొద్దున కంగారుగా హరీబరీగా మనం అటువంటివన్నీ చూడకుండా, ముఖ్యంగా గర్ల్స్ అన్నమాట, అందువల్ల ముందుగానే ఆ డ్రెస్ని ముందుగానే మనం రెడీ చేసుకుని పెట్టుకుంటే మనకి వెళ్ళేటప్పుడు అంత ప్రాబ్లం అనేది ఉండదన్నమాట, హరీబరీగా ఉండదు. వెహికల్ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం కంగారుగా కాకుండా టైంకి వెళ్ళేలాగా ముందుగానే ప్లాన్ చేసుకుని ఎగ్జామ్ అనేది బాగా రాయండి. అంతేకాకుండా నెక్స్ట్ ఏదైనా ఒక ఎగ్జామ్ అనేది సరిగా రాయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పేపర్ మీకు కష్టంగా ఉంది, సరిగా రాయలేదు, ఫెయిల్ అయిపోతామేమో అనేటువంటి ఒక భయం మీలో స్టార్ట్ అయింది, అప్పుడు ఏం చేస్తారంటే బాధపడిపోకుండా ఇబ్బంది పడకుండా అక్కడితో దాన్ని వదిలేసి నెక్స్ట్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వండి. అంతేకాని కొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ బాగా రాయిపోతే బాగా విపరీతంగా ఏడ్ చేయడం, లేకపోతే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేయడం, వాళ్ళు ఇబ్బంది పడిపోవడం, ఏమీ తినకపోవడం, ఇవన్నీ చేసి అలాగే ఇబ్బంది పడిపోతుంటారు. అలా ఇబ్బంది పడితే ఏమవుతుంది, దీని ఎఫెక్ట్ అనేది నెక్స్ట్ ఎగ్జామ్ మీద పడుతుంది అన్నమాట. అర్థమైందండి? కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ బాధపడినటువంటి ఎగ్జాము ఎలాగైతే 35 మార్క్స్ వచ్చి పాస్ అయిపోతారు, నెక్స్ట్ ఎగ్జామ్ సరిగా రాయలేక అది ఫెయిల్ అయిపోతారు. అంచేత అటువంటి పరిస్థితి ఉండకూడదు. మనం చేయవలసింది చేసాము, తర్వాత జరగవలసింది జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ ఏదైనా మీకు డౌట్గా ఉన్నప్పుడు రాసేసిన తర్వాత మనం ఏమీ చేయలేము, కాబట్టి దాన్ని అక్కడితో మనం వదిలేసుకుని నెక్స్ట్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఎగ్జామ్ అలా కాకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో నెక్స్ట్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అవ్వాలి. అంతే తప్ప బాగా రాయలేదు అనేటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నెక్స్ట్ ఎగ్జామ్ను కూడా పాడు చేసుకోకూడదు. అర్థమైందండి? ఈ టిప్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పాటించండి, ఇవి బాగా మీకు ఉపయోగపడతాయి. మీకు ఇన్ని సంవత్సరం అంతా కష్టపడినటువంటి విధానం ఏదైతే ఉందో ఇది 1-3 గంటల్లో మనకు తేలిపోద్ది అన్నమాట. అందుచేత మీకు ఎంత వస్తే అంత, ఏది వదిలేయొద్దు. మీకు ఎంత వస్తే అంత, ఒక పేర వచ్చిందనుకోండి ఒక పేర రాయండి ఈ విధంగా. అంతేగాని మీకు తెలిసిన క్లాసులో చెప్పినటువంటి లెసన్స్ కొంచెం గుర్తుంటాయి, మీ చదివిన క్వశ్చన్ రాకపోయినా ఆ లెసన్ సంబంధించినటువంటి కొంచెం గ్రిప్ ఉంటుంది, ఆ గ్రిప్ ఏదైతే ఉందో దాని మీద మీరు జాగ్రత్తగా ఊహించి కొన్ని పాయింట్స్ అనేది రాయండి. అలా ఏదో రకంగా పేపర్ అన్నీ అటెంప్ట్ చేసేలాగా మీరు ప్లాన్ చేయాలి తప్ప నాకు రాలేదు లేకపోతే ఒక పేరే వచ్చింది అని వదిలేస్తే కనుక రేపు పొద్దున ఫెయిల్ అయితే ఇబ్బంది పడేది మనమే. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి విద్యార్థులు ఖచ్చితంగా. అంచేత 3 గంటలు ఖచ్చితంగా కష్టపడి జాగ్రత్తగా ఫోకస్ అంతా ఎగ్జామ్ మీద పెట్టి జాగ్రత్తగా రాస్తే ఖచ్చితంగా మనం విజయం సాధించవచ్చు. అటువంటి విజయాలు సాధించాలని కోరుకుంటూ మీకు అందరికీ కూడా విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.